యాక్టివ్ ప్రేక్షకులందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతము, సుస్వాగతము. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని యోగాలయం ఇన్స్టిట్యూట్ నుండి. 10వ రోజు యోగాలయ కార్యక్రమంలో ఈరోజు మనము కొద్దిగా వయసు ఎక్కువ ఉండే వాళ్ళు, అంటే ఏజ్ ఎక్కువ ఉండి మోకాలు నొప్పులుండి కింద కూర్చొని చేయలేని వాళ్ళు, అలాగే వేరే ఇతర ఇష్యూస్ ఉండి బెడ్ మీదే ఉండి యోగా చేయాలి అని అనుకునే వాళ్ళు, బాడీ మూమెంట్ రిస్ట్రిక్షన్ అయిపోయి అయినా కూడా మేము కొద్దిపాటి స్ట్రెచెస్ చేయగలము కానీ కింద కూర్చోలేము, కుర్చీ మీద అయితే చేయగలుగుతాం అన్నవాళ్ళు హ్యాపీగా చేసే కొన్ని స్ట్రెచెస్ గురించి చూద్దాం. సో ముందుగా ఇది చేయబోయే ముందర యాజ్ యూజువల్ మీరు ఏ ప్రాక్టీసెస్ చేసినా యోగాకు సంబంధించి మీ డాక్టర్ గారిని ఒక్కసారి మీరు కన్సల్ట్ అయ్యే చేయండి. అదర్వైజ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు తెలియదు, మీకు ఇంటర్నల్ ఏం ఇష్యూస్ ఉన్నాయో మాకు తెలియదు కాబట్టి. సో ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ ప్రొసీడింగ్ ఎనీథింగ్. సో కుర్చీ మీద చేసే ఆసనాలు లేదా కుర్చీ మీద హ్యాపీగా ఈజీగా చేయగలిగే స్ట్రెచెస్ ఈరోజు చూద్దాము. ఇది ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు. ముందుగా మీ ఇంట్లో ఏదో ఒక కుర్చీ తీసుకోండి. సో బ్యాక్లెస్, అంటే మరి బ్యాక్లెస్ అయితే వెనక పడిపోతాము అన్న భయం ఏది లేదు అని అంటే బ్యాక్లెస్ తీసుకోండి, లేదా కొద్దిపాటి ఇలాంటి బ్యాక్ సపోర్ట్ ఉండే చైర్ తీసుకోండి. ఇంకొంతమంది కూర్చున్న తర్వాత వాళ్ళ కాళ్ళు హైట్ నేలకి టచ్ అవ్వకుండా ఉంటాయి, అలా కానీ మీ కుర్చీ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే, సో మీరేం చేయాలి అంటే మీ రెండు కాళ్ళు సమంగా ఉండేటట్టు, అంటే కాళ్ళు ఎప్పుడు కూడా మీ పాదం నేల మీద ఆనాలి. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీ కుర్చీ మీకు ఈక్వల్గా లేదు, మీ పాదాలు నేల కానట్లేదు అంటే ఇలా మీరు హైట్ ఉండేది ఒకటి ఏదైనా పెట్టుకోవచ్చు. కుర్చీ సరిగ్గానే ఉంది, చక్కగా ఉంది అని అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సో కుర్చీలో మొత్తం ఫుల్గా కూర్చోకుండా కొద్దిగా ముందుకొచ్చి కూర్చోండి. మరీ ఎడ్జ్లో వద్దు, పడిపోవచ్చు. మరీ వెనక్కి వద్దు, మిడిల్లో చూసుకొని మీ సీట్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో చేతులు, రెండు చేతులు నీస్ మీద ఇలా ఉంచి, సో సింపుల్గా జస్ట్ లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, ఎగ్జేల్ డౌన్. మీ చిన్న నెక్ స్ట్రెయిట్గా పెట్టుకోండి, మీ చిన్న నెక్ ఇలా పైకి లిఫ్ట్ చేయొద్దు, స్ట్రెయిట్గా ఉంచండి. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ lift your heels up, exhale down. Inhale, 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 lift your heels up, hold it, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently bring your heels down. మడమని కిందకి ప్రెస్ చేసి కాలి వేళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మడమని కిందకి ప్రెస్ చేయండి, కాలి వేళ్ళు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా లిఫ్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ డౌన్, రిలాక్స్. డయాబెటీస్ కానీ ఎవరికైనా ఉంటే ఇన్ జనరల్గా వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ని అప్పుడప్పుడు, అంటే 4 అవర్స్కి ఒకసారి మీ హీల్స్ని ఇలా లిఫ్ట్ చేసి ప్రెస్ చేస్తూ ఉండాలి. హీల్స్ని లిఫ్ట్ చేసి ప్రెస్ చేస్తూ ఉండాలి 30 టైమ్స్ నాన్ స్టాప్గా. 4 అవర్స్కి ఒకసారి 30 టైమ్స్ నాన్ స్టాప్గా చేస్తే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే లో షుగర్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎలా చేయాలి ఫాస్ట్గా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. 4 అవర్స్కి ఒకసారి ఇది చేసుకుంటే మీరు కూర్చున్న ప్లేస్లో చేయగలిగిన ఎక్సర్సైజ్ ఈజీ ఎక్సర్సైజు.
ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, మన పాదాల కిందంతా కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడికి లివర్కి సంబంధించిన పాయింట్ ఉంటుంది కాబట్టి. సో మీరు పాదం తీసుకుంటే ఆక్యుప్రెషర్ ఆక్యుపెంచర్ కానీ మీకు తెలుసుంటే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్కి సంబంధించి లివర్కి సంబంధించిన పాయింట్ మన హీల్స్ దగ్గర ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి మూమెంట్, నేను ఆక్యుపెంచర్ స్పెషలిస్ట్ని కాదు బట్ ఇది ఒక చిన్న మూమెంట్ రిలేటెడ్కి సంబంధించిన థెరపీ, ఇట్ ఈస్ వెరీ గుడ్. నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. సో మీరు ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే డయాబెటీస్ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఎందుకంటే మనం ఈరోజు ఈ మూమెంట్ చేసాం కాబట్టి నాకు గుర్తొచ్చి చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ వీ విల్ గో ఫర్ సెకండ్ వన్. మీ రెండు చేతుల్ని మీ మోకాల కింద ఇలా పట్టుకోండి. So lift your right leg up, hold it, 1, 2, 3, 4, 5, slowly down. Ippudu left side pattukondi, lift up, 1, 2, 3, 4, 5, down. Second round, lift up, 1, 2, 3, 4, 5, down. This side, 1, 2, 3, 4, 5, down. Third cycle, interlock your fingers, lift your knee up, 1, 2, 3, 4, 5, down. Interlock your fingers, lift your left leg up, 1, 2, 3, 4, 5, down. Fourth cycle, lift your knee up, 1, 2, 3, 4, 5, down. Lift your left knee up, 1, 2, 3, 4, 5, down. Last cycle, fifth one, lift your knee up, 1, 2, 3, 4, 5, down. Lift your left knee up, 1, 2, 3, 4, 5, down. Right, take a deep breathing. Swas teeskondi, శ్వాస వదలండి. రైట్, నౌ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్ అండ్ డౌన్. రైట్ లెగ్ అప్ డౌన్, రైట్ లెగ్ అప్ డౌన్, 4, 5, 6, 7, 8, 9, 10, హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, down. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ చేద్దాము. జెంట్లీ లిఫ్ట్ యువర్ లెఫ్ట్ నీ అప్, డౌన్. నెమ్మదిగా చేయండి, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, 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 ఇన్హేల్ అప్, హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, స్లోలీ డౌన్. రైట్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు మీ పాదాలని చక్కగా 90 degrees యాంగిల్లో ఉండాలి. మరి ఇలా లోపలికి తీసుకోవద్దు. మీ థై జాయింట్, నీ జాయింట్ ఇలా 90 ఉండేటట్టు పెట్టుకోండి. మీ ఎడమ చేయిని మీ కుర్చీకి ఈ సైడ్లో ఉంచండి. సో కరెక్ట్, మన నడుము నుంచి మన చేయి ఇటువైపు వెళ్ళాలి. సో సైడ్ పోస్చర్. నా శ్వాస తీసుకుంటూ మీ కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా వంచండి, 1, 2, 3, 4, 5, ఇన్హేల్, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, లిఫ్ట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, నౌ స్లోలీ స్లైడ్ డౌన్, 1, 2, 3, 4, 5, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. చేసేటప్పుడు వీపుని అటు ఇటు కదల్చకూడదు, స్ట్రైట్గానే ఉండాలి. ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్. కళ్ళు తిరిగే భయం పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉంటే, కుర్చీ పక్కన మీకు ఉంటుంది కదా హ్యాండిల్, దాన్ని పట్టుకొనే చేయాలి. మీరు నెమ్మదిగా నడుమును వంచాలి, 1, 2, 3, 4, 5, ఇన్హేల్,
ఎగ్జేల్, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుమును వంచండి. 1, 2, 3, 4, 5 స్లోలీ డౌన్ రైట్. సో మనము అటు ఇటు అర్ధ కటి చక్రాసనం కుర్చీలో ఉండి చేసాం. నెక్స్ట్ కాళ్ళని కొద్దిగా వెడల్పు పెట్టేసుకోండి. మీ కుర్చీ నుండి అంటే మీ కుర్చీ హిప్ విత్ ఉంది అని అనుకుంటే కాళ్ళు దూరంగా పెట్టేసుకోండి. రైట్, ఇప్పుడు ఏం చేయండి అంటే శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ చాలా నెమ్మదిగా ముందుకు చూస్తూనే శ్వాస వదులుతూ ఉత్థానాసనంలోకి రండి. ఉత్థానాసనం అంటారు, మీ మెడ కిందకి వంచట్లేదు, మెడ ముందుకే ఉంది. స్పైన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ న్యూట్రల్గా ఉంచడానికి ట్రై చేయండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్లోలీ రేజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, లుక్ అప్, డోంట్ బెండ్ యువర్ నెక్ డౌన్, లుక్ అప్, బీ యువర్ బ్యాక్ కాన్కేవ్, కాన్కేవ్ బ్యాక్లోనే ఉండాలి. ఇన్హేల్ జెంట్లీ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ లోయర్ డౌన్ యువర్ బాడీ, లోయర్ డౌన్ యువర్ చెస్ట్, లోయర్ డౌన్ యువర్ స్పైన్, లుక్ అప్. ఇన్హేల్ స్లోలీ అప్, ఎగ్జేల్ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ స్లోలీ డౌన్, ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, లుక్ ఫ్రంట్, అలానే ఉండండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, ముందుకు చూస్తూ పైకి చూస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్లోలీ అప్, రిలాక్స్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇందాక మనం ఏం చేసాము, ఉత్థానాసనం చేసాం. ఇప్పుడు వి విల్ గో ఫర్ అనదర్ ఆసన, ట్విస్టింగ్ ఆసన, వేరియేషన్ చేద్దాం. ట్విస్టింగ్ ఆసనలో వేరియేషన్, సో రెండు కాళ్ళు చక్కగా 90-90 పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ట్విస్టింగ్ ఆసనం చేస్తున్నాం కదా, సో మీ కుడి చేయిని కుడివైపు ట్విస్ట్ చేయాలి. సో మీ కుడి చేయిని వెనక బ్యాక్ సపోర్ట్ ఉంటే బ్యాక్ సపోర్ట్కి చేయి పట్టుకోండి, లేదా మీరు కింద పట్టుకోగలిగితే కింద పట్టుకోండి. మీ కుర్చీ యొక్క వెనక కాలు ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోండి. అది పట్టుకోవడం ఇబ్బందిగా అనుకుంటే బ్యాక్ రెస్ట్ని మీరు ఎల్బో బెండ్ చేసి పట్టుకోవచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ ముందుకే ఉంది, సో ఆ లెఫ్ట్ హ్యాండ్ని కుడివైపు కుడి తొడ దగ్గర కానీ కుడి మోకాల దగ్గరికి ఇలా పెట్టండి. శ్వాస తీసుకుంటూ ముందు స్పైన్ని ఎలాంగేట్ చేయండి, శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి. మీ చూపు వెనక్కి ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. ఇప్పుడు మీ కుడి చెయ్యి ఎడమ మోకాల దగ్గర ఉంచండి, ఎడమ చెయ్యి వెనక బ్యాక్ రెస్ట్ని కానీ సీట్ దగ్గర కానీ ఎక్కడో ఒక దగ్గర మీరు సపోర్ట్గా పట్టుకోండి. ఇన్హేల్ ఎలాంగేట్ యువర్ స్పైన్, ఎగ్జేల్ ట్విస్ట్ యువర్ చెస్ట్, ట్విస్ట్ యువర్ స్పైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్ స్లోలీ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. రెండోసారి చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడివైపుకు ట్విస్ట్ చేయండి. మీ చెస్ట్ ట్విస్ట్ చేయాలి, మీ స్పైన్ ట్విస్ట్ చేయాలి, వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. నౌ కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, ఇన్హేల్ ఎలాంగేట్ యువర్ స్పైన్, ఎగ్జేల్ ట్విస్ట్ యువర్ స్పైన్, ట్విస్ట్ యువర్ చెస్ట్, లుక్ బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్, ఎగ్జేల్ రిలాక్స్. రైట్, వక్రాసనం చేసాం, కుర్చీలో కూర్చొని వక్రాసనం చేసాం. ఇప్పుడు కుర్చీలో కూర్చొని భుజంగాసనం చేద్దాం. కుర్చీ మీద ఎలా చేయాలో చూపిస్తాను నేను. సో నెమ్మదిగా మీ రెండు చేతులు మీ కుర్చీ బ్యాక్ రెస్ట్ మీద
ఇలా మీకు ఎక్కడ కుదిరితే మీరు ఎటువంటి కుర్చీ తీసుకున్నారో చూడండి. సో మీకు సపోర్ట్గా రెండు చేతులు ఇలా పెట్టండి, పాదాలు ముందుకే ఉంటుంది. నెమ్మదిగా ముందర బాడీని లిఫ్ట్ చేసి వెనక్కి వంచండి. నౌ బెండ్ యువర్ అప్పర్ బాడీ బ్యాక్, అగైన్ ఇన్హేల్, సిట్ ఆన్ ది చైర్, స్లోలీ ఎక్సేల్, లిఫ్ట్ యువర్ బ్యాక్, ఇన్హేల్, జెంట్లీ సిట్ ఆన్ ది చైర్, exhale, stretch your spine back, inhale, gently sit on the chair, exhale, stretch back, inhale, slowly sit on the chair, exhale, back. అలానే ఉండండి. 1, 2, 3, 4, 5. Slowly come down. రిలాక్స్. సో మనము సింపుల్ చిన్నపాటి స్ట్రెచెస్ చూసాము, లెగ్స్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూసాము, బ్యాక్ బెండింగ్ చూసాము. ఇప్పుడు కొద్దిగా హ్యాండ్స్ని, షోల్డర్స్ని యాక్టివేట్ చేద్దాము. సో స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. నౌ ఇన్హేల్, ఓపెన్ అప్ యువర్ ఆర్మ్స్. ఎగ్జేల్, బ్రింగ్ దెమ్ క్లోజర్. ఇన్హేల్, ఓపెన్ అప్ యువర్ ఆర్మ్స్. ఎగ్జేల్, closer. Inhale, open up your arms. Exhale, closer. Inhale, open up your arms. Exhale, closer. Inhale, open up your arms. Exhale, closer. Inhale, open up your arms. Hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రైట్. నౌ టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. మీ ఎడమ చేయిని వెనక్కి పెట్టేసుకోండి. మీ కుడి చేయి ఇలా తలకి ఇలా పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మెడని కుడి వైపుకి వంచండి. అగైన్ ఇన్హేల్, lift your neck up. Exhale, bend onto your right shoulder. Inhale, lift up. Exhale, onto your right shoulder. Inhale, lift up. Exhale, onto your right shoulder. Inhale, lift up. Exhale, right shoulder. Inhale, lift up, exhale onto your right shoulder. Hold it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale up, exhale down. ఇప్పుడు ఎడమ వైపు చేద్దాము. కుడి చేయిని మీ వీపు వెనక్కి తీసుకోండి. మీ ఎడమ చేయిని మీ తల మీద ఇలా సైడ్కి పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ జస్ట్ ఎడమ వైపుకి, ఎడమ భుజం వైపుకి వంచండి. నెమ్మదిగా చేయాలి. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. అలానే ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రైట్. ఇప్పుడు విల్ గో ఫర్ సెకండ్ వేరియేషన్. ఇవి ఇప్పుడు చేసే మనం నెక్ వార్మప్ అనేవి సర్వికల్ స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు చేసుకోవచ్చు, ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు, అప్పర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ వేరియేషన్లోకి వెళ్దాము. సో మీ కుడి చేయిని ఎడమ చంప వైపు పెట్టండి. ఎడమ చంప వైపు నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి వైపు చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి. శ్వాస వదులుతూ కుడి వైపు తిప్పండి. Exhale,
look front, inhale, look onto your right, exhale, look front, inhale, look onto your right, exhale, look front, inhale, look onto your right, exhale, look front, now look onto your right, hold it, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, slowly look front, relax. ఇప్పుడు మీ ఎడమ చేయిని కుడి చెంప దగ్గర ఇలా కొద్దిగా లిటిల్ బిట్ ఈ ప్లేస్లో ముంచేసుకోవచ్చు. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ జస్ట్ మీ లెఫ్ట్ సైడ్కి తిప్పండి. అగైన్ ఇన్హేల్ లుక్ ఫ్రంట్, ఎక్సేల్ లుక్ ఆన్ టు యువర్ లెఫ్ట్. ఇన్హేల్ లుక్ ఫ్రంట్, ఎక్సేల్ లుక్ ఆన్ టు యువర్ లెఫ్ట్. ఇన్హేల్ look front, exhale, look onto your left. Inhale, look front, exhale, look onto your left. Inhale, look front, exhale, look onto your left. Hold it, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly down. రిలాక్స్. రైట్, సో ఈరోజు మనము కుర్చీలో కూర్చొని చాలా చిన్నపాటి తేలికపాటి వ్యాయామాలు చూసాము. ఇట్ స్ట్రెచెస్ ఆల్ ది జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ చూసాం, నీ జాయింట్స్ చూసాము, ఈ స్ట్రెచ్చింగ్ హిప్ జాయింట్కి చూసాము, బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేసాము, అండ్ అట్ ది సేమ్ టైం నెక్ జాయింట్ షోల్డర్ జాయింట్స్కి. చాలా సింపుల్ స్ట్రెచెస్, మీకు బాడీ మొత్తానికి ఒక 20 మినిట్స్లో యాక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇలాంటివి రెగ్యులర్గా మీకు చేస్తుంటే బాడీలో మూమెంట్ అనేది ఉండి మీకు ఎప్పుడు నిరాశ నిస్పృహ లేకుండా మూమెంట్ అనేది ఇట్ గివ్స్ ఎనర్జీ. మూమెంట్ గివ్స్ లైఫ్ టు యువర్ బాడీ, ఇట్ గివ్స్ ఎనర్జీ టు యువర్ థాట్స్. సో దట్స్ వై ఆల్వేస్ కీప్ యువర్ బాడీ ఇన్ మూమెంట్. బీకేజ్ అయ్యంగర్ గారు ఒక సెంటెన్స్ చెప్పారు, మూమెంట్ ఈజ్ మెడిసిన్ టు యువర్ బాడీ అని. సో మన బాడీని ఎప్పుడు స్టాగ్నెంట్గా పెట్టకూడదు, మూమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈరోజుటి కార్యక్రమం ఇంతటితో ముగింపు పలుకుతాం. రేపు ఇంకొక కొత్త ఎపిసోడ్స్ మీ ముందుకి డాక్టర్ జేకే స్వప్న యోగాలయంతో ప్రత్యక్షమవుతుంది. థ్యాంక్ యూ.